హలో అండి, నేను డాక్టర్ నిశ్చలారెడ్డి, డైరెక్టర్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకం ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, నార్సింగి. ఇప్పుడు మనం ఒవేరియన్ రిజర్వ్ లేదా ఒక స్త్రీలో అండాల సంఖ్య అనేది ఎంత ఉంది, దీన్ని ఎట్లా తెలుసుకుంటాం, దీని గురించి తెలుసుకుందాం. ఒవేరియన్ రిజర్వ్ అంటే ఒక స్త్రీలో ఎన్ని అండాలు ఉన్నాయి అని తెలుసుకోవడం. ఈ ఒవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అనేది మనము మెయిన్లీ టూ థింగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి బై స్కాన్. అల్ట్రాసౌండ్లో మనము ప్రతి అండాశయంలో ఎన్ని ఎగ్స్ లేదా ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అని లెక్క పెట్టి దీని ద్వారా మనము ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. దీన్ని మనం యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని అంటాం. యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్లో రెండు ఓవరీస్లో కలిపి ఎన్ని ఫాలికల్స్ లేదా ఎన్ని ఎగ్స్ ఉన్నాయని ఈ నంబర్ని మనము తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి గుడ్ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ లేదా నార్మల్ కౌంట్ సాధారణంగా ప్రతి ఓవరీలో 8 నుండి 15 వరకు ఉంటే ఇది మనం నార్మల్ కౌంట్ అని అనుకుంటాం. పిసిఓడి ఉన్న పేషెంట్స్లో ఈ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రతి అండాశయంలో 20 కన్నా ఎక్కువ గుడ్లు కూడా ఉంటాయి. అదే తక్కువ కౌంట్ ఉన్న వాళ్లకు ప్రతి ఓవరీలో 5 కన్నా తక్కువ ఎగ్స్ ఉంటాయి. వీళ్లను మనం లో ఓవేరియన్ రిజర్వ్ అని అంటాం. వీళ్లలో అండాల సంఖ్య తక్కువ ఉన్నట్టు. నెక్స్ట్ ఒవేరియన్ రిజర్వ్ తెలుసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి మనకు AMH అని ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. AMH ఫుల్ ఫామ్ వచ్చేసి యాంటీమలేరియన్ హార్మోన్. ఈ టెస్ట్ ఎనీ డే ఆఫ్ సైకిల్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మన ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. నార్మల్ AMH వచ్చేసి 2 to 4.5. ఈ కేటగిరీలో వచ్చే AMH గుడ్ ఎగ్ రిజర్వ్ ఆర్ నార్మల్ ఎగ్ రిజర్వ్ అని అంటాము. AMH 2 కన్నా తక్కువ ఉంది అంటే కొంచెం తగ్గినట్టు. అదే 1 కన్నా తక్కువ ఉంది అంటే లో ఎగ్ రిజర్వ్, అంటే అండాల సంఖ్య తగ్గిపోయినట్టు. పిసిఓడి పేషెంట్స్లో ఈ AMH అనేది 4.5 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఈ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ మరియు AMH ద్వారా మనము ఒక స్త్రీలో ఎగ్ రిజర్వ్ లేదా అండాల సంఖ్య ఎంత ఉంది అనేది కరెక్ట్గా తెలుసుకోవచ్చు. ఈ రెండు కాకుండా ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏజ్. మనము మన వయస్సు లేదా ఏజ్ని బట్టి కూడా ఎగ్ రిజర్వ్ ఎంత ఉంటుంది అనేది కొంతవరకు తెలుసుకోవచ్చు. మామూలుగా ఎగ్ రిజర్వ్ లేదా అండాల సంఖ్య అనేది 30 తర్వాత తగ్గడం అనేది మొదలవుతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వెస్టర్న్ ఉమెన్కి 35 సంవత్సరాల తర్వాతనే ఎగ్ రిజర్వ్ అనేది ఎక్కువగా తగ్గుతుంది. కానీ మన భారతీయులలో, ఇండియన్స్లో ఎగ్ రిజర్వ్ అనేది మనం 30 సంవత్సరాల తర్వాతనే తగ్గడం అనేది చాలా చూస్తున్నాము.